యాంకర్ శ్యామల ఎంతో హోమ్లీ పాత్రలతో తెలుగు బుల్లితెర వీక్షకులకు సుపరిచితురాలు. ఇక ఆమె మొదట సీరియల్స్ యాంకర్గా, తర్వాత ఈ మధ్యన కాస్త వెండితెరపై కూడా తళుక్కుమంటోంది. ఆమె చిన్నతనంలో రాజమండ్రిలో చదివేటప్పుడు ఈమెకి పలు టీవీ సీరియల్స్లో అవకాశాలు వచ్చాయి. తీరా హైదరాబాద్ వచ్చిన తర్వాత తెర వెనుక చాలా ఉన్నాయని తెలిసి తిరిగి వెళ్ళిపోయింది. ఈమె ఎక్కడ ఉన్నా ఈమె తల్లి ఈమెకి బాడీగార్డ్లా వెన్నంటి ఉండేది. కొన్ని సీరియల్స్ ఎపిసోడ్స్కి ఈమె తల్లి అనారోగ్యంతో రాకపోయేసరికి ఈమె తన మేనేజర్తో తోడుగా వచ్చి షూటింగ్స్లో పాల్గొనేది. నాడు షూటింగ్ యాప్స్లో ఈమెను చూసి పల్లికిలించేవారు, సొల్లు మాటలు కలిపేవారికి కొదవే లేదు. అలాంటి సమయంలో ఈమెకి సహనటుడు నరసింహారెడ్డి పరిచయమయ్యాడు. ఇద్దరు కలిసి మొదటిసారి కలిసి నటించేటప్పుడు అతను కూడా తన వద్దకొచ్చి సొల్లేస్తాడని ఆమె భావించింది. కానీ ఆయన మాత్రం ఆమెను అస్సలు పట్టించుకోలేదు. దాంతో ఆమెకి అతనిపై మంచి అభిప్రాయం ఏర్పడింది. ఎవరైనా అమ్మాయిలు సాధారణంగా కనిపించే వారి కంటే విభిన్నంగా కనిపించే వారిని ఇష్టపడతారని ఈమె విషయంలో కూడా నిరూపితమైంది. దాంతో ఈమెని అస్సలు పట్టించుకొని నరసింహ దగ్గరకు ఈమె వెళ్ళి పలకరించేది. అప్పటికే ఆయన నటుడిగా చాలా సీరియల్స్ చేశాడు. వాటిని ఆమె కూడా రాజమండ్రిలో ఉన్నప్పుడు టీవీలలో చూసేది. ఆయన వద్దకు వెళ్ళి, "మీ నటన బాగుంటుంది, మీరు భలే నటిస్తారు, తెల్లగా అందంగా ఉంటారని" చెప్పుకొచ్చేది. ఆయన మాత్రం, "ఈ పెళ్ళేంటి, తెంగరగా మాట్లాడుతోంది" అన్నట్లు చూసేవాడు. తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. రోజు ప్రొడక్షన్ కారులో కాకుండా ఆయన కారులోనే తన ఇంటికి వెళ్ళేది. నాడు వారి భావాలు మనసులు కలిశాయి. కానీ శ్యామలది బ్రాహ్మణ కుటుంబం, అతనేమో రెడ్డి. దాంతో శ్యామల అమ్మ వారి వివాహానికి ఒప్పుకోలేదు. చివరకు బలవంతం మీద అబ్బాయిని ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పింది. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో శ్యామల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మామయ్యలు, బాబాయిలు, బావలు అందరూ కలిసి నిర్ణయం తీసుకునేవారు. నరసింహ వారింటికి వచ్చేసరికి ఇంటి నిండా ఆమె మామయ్యలు, బాబాయిలతో నిండిపోయి ఉంది. "మీ తల్లిదండ్రులను పిలిస్తే మాట్లాడదామని శ్యామల పెద్దలన్నారు. కానీ నాడు నరసింహ తల్లిదండ్రులు ఆయన సోదరి గర్భవతి కావడంతో డెలివరీ కోసం అమెరికాకి వెళ్లారు. ఆ మాటే నరసింహ వారికి చెప్పారు. కానీ వారు నమ్మలేదు. ఫోన్లో మాట్లాడిస్తానని చెప్పినా శ్యామల పెద్దలు నిజమో కాదో ఫోన్లో మాకెలా తెలుస్తుంది అని నో చెప్పారు. మరో రెండేళ్లు ఇలాగే కలిసి ఇదే ప్రేమ కొనసాగిస్తే అప్పుడు పెళ్లి ఒప్పుకుంటామని చెప్పారు. ఇంతలో శ్యామల అమ్మ బావులు కలిసి శ్యామలను షూటింగ్ నుంచే అటునుంచటే తమ ఊరికి ఎత్తుకుని పోవాలని ట్రై చేశారు. శ్యామలకి మొబైల్ ఫోన్ కూడా ఇవ్వకుండా దాచారు. దాంతో విషయం తెలుసుకున్న శ్యామల తన కో స్టార్ హరితేజ ఫోన్ తీసుకుని విషయాన్ని నరసింహకు చెప్పింది. వెంటనే నరసింహ తన ప్రాణ స్నేహితుడు, ప్రొడక్షన్ మేనేజర్ అయిన వంశీని ఆ షూటింగ్ స్పాట్కి పంపాడు. అప్పుడు అభిషేకం షూటింగ్ జరుగుతోంది. శ్యామల తల్లి, బావులు షూటింగ్ స్పాట్కి వచ్చారు. నరసింహ ఫ్రెండ్ వంశీ ఆమె బావని కొట్టాడు. "ఎవడ్రా శ్యామలను ఇక్కడి నుంచి తీసుకునెళ్ళేది" అని తిరగబడ్డాడు. శ్యామల తల్లి షూటింగ్ స్పాట్లోనే శ్యామలని కొట్టి, "నీ కర్మ" అంటూ వెళ్ళిపోయింది. శ్యామల బట్టలు, వస్తువులు తప్పితే అన్నింటినీ తీసుకుని రాజమండ్రికి వెళ్ళిపోయింది. దాంతో ఒంటరిగా ఉన్న శ్యామలను నరసింహ తన అక్క వాళ్ళింట్లో ఉంచాడు. నాడు ఆమె మైనర్. ఆ సమయంలో శ్యామల తల్లి పోలీస్ కేసు పెట్టి ఉంటే కథ అడ్డం తిరిగేది. చివరకు ఆమె మేనేజర్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లు బాగా కాపురం చేసిన తర్వాత అబ్బాయి మంచోడని తెలిసి అప్పుడు శ్యామల తల్లి వారిని ఓకే చేసి వారితో కలిసింది. ఇక రాజుగారి గది 2 ఇంటర్వ్యూలో నాగార్జున పక్కనే తన కోడలు సమంత ఉన్నప్పుడు ఓ అడగరాని ప్రశ్నను అడిగి నాగార్జున చేత శ్యామల తిట్లు తిన్న సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.